कांग्रेस सीनियर नेता रेणुका चौधरी మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మేము తెలంగాణలో స్టూడెంట్స్ మీ అక్కడ అశోక్ నగర్ అంటే స్టూడెంట్స్ కి అడ్డ అశోక్ నగర్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ గాంధీ నగర్ తిరుశివ నగర్ ఈ ఏరియా మొత్తం అన్ని హాస్టల్స్ ఏ ఉంటాయి అన్ని స్టడీ హాల్స్ ఏ ఉంటాయి దాదాపు లక్షల మంది చదువుకుంటా ఈ రోజు మా భవిష్యత్తు రకరకాల కళలు అంటూ ఉన్నాము ఈ సందర్భంలో రాత్రి ఒక సహచర ఒక నిరుద్యోగి ఒక మరణ వార్త విని అందరం అక్కడికి చేరుకొని శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే మా మీద వాళ్ళ కర్కశత్వం చూపిస్తారా సరే మమ్మల్ని చెదరగొట్టిన తర్వాత కూడా బాడీ తీసుకెళ్లిన తర్వాత కూడా మా ఎంబడి బడి కొట్టాల్సిన అవసరం ఏముంచింది మమ్మల్ని వేటాడి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవాల ఏదో మనకి సోషల్ మీడియా ఏదో అధికార పార్టీ సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా కథనాలు ఏదో వాయిదా పడినంత ఎగ్జామ్స్ పరీక్ష వాయిదా పడినంత వాళ్ళే ఆమె చనిపోయిందని చెప్పేసి వార్తలు రాస్తూ ఉన్నారు ఈరోజు ఆమె మరణానికి గల కారణాలు కానీ తెలుసుకోవని చెప్పేసి మేము ఈరోజు తెలుసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అది ఆత్మహత్యనా ఈరోజు పత్రికలు వచ్చినట్టు ఆత్మహత్యనా అది ముమ్మాటికి ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యగా భావించాల్సి వస్తుంది మేము నిరుద్యోగ సమాజం ఇవాళ ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయికి ఉన్న పరిస్థితులే మా అందరికి ఉన్నాయి మా లక్షల మంది నిరుద్యోగులకి మా పరిస్థితి కూడా అదే ఉన్నది ఇవాళ ఎందుకంటే మేమంతా దాదాపుగా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరము దాదాపు అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్మే మమ్మల్ని ఫారెన్ పంపించే ఆ స్తోమత మా పేరెంట్స్కి లేదు ఈరోజు మా హాస్టల్ ఫీజు వచ్చిందంటే మా హాస్టల్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటాం ఒక వారం రోజులు ఇవ్వండి అన్న ఒక వన్ వీక్ ఆగండి సార్ ఒక 10 డేస్ ఆగండి సార్ పంపిస్తాను మా పేరెంట్స్ అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో మేము దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి దాదాపు 9 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్స్ లేవు 9 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు 6 నెలల్లో హడావిడిగా అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి ఇస్తే మేము మానసికంగా ఎంత కుంగిపోవాలి మానసికంగా ఎంత ఒత్తిడి గురి కావాలి అన్ని ఇచ్చే నోటిఫికేషన్స్కి పరీక్షకి మధ్య వ్యవధి లేదు ఒకే ఒక పోస్ట్ పోన్ ఏది మనం గ్రూప్ 2 పోస్ట్ పోన్ అదే అప్పుడే ఎస్ఐ ఉంది అప్పుడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినాము ఒక గ్రూప్ 2కి కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాము అంతేగాని ఈ అమ్మాయికి ఈరోజు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు అని చెప్పేసి ఈ అమ్మాయికి అదే పూచి చూపిస్తారా ఈ అమ్మాయి యొక్క ఆత్మహత్య చేసుకోవడానికి అసలు ఈ అమ్మాయి ఆత్మహత్యకి ఈ పోస్ట్ పోన్ అనేది అసలు సమస్యే కాదు పేపర్ లీకేజీ ఈ యొక్క మూలాలు పేపర్ లీకేజీలో ఉన్నాయి అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి పేపర్ లీకేజ్ కాకుండా మీరు అన్ని సవ్యంగా ఒకదాని తర్వాత ఒకటికి వెసులుబాటు ఇచ్చి పరీక్ష కండక్ట్ చేస్తే ఈరోజు మాకు ఆకలి కేకలు ఈ చావులు ఆకలి చావులు ఉండేవా మాకు ఇవాళ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇవాళ పేపర్ లీకేజీలు జరిగినాయి 2 సార్లు పేపర్ గ్రూప్ 1 రద్దు చేసుకున్నాం 3వ సారి కూడా కండక్ట్ చేయడం రెడీ అవుతా ఉన్నారు ఎలక్షన్స్ వచ్చినాయి మాకు ఈరోజు మాకు కనీసం ఇప్పటి వరకు ఇక్కడ టీఎస్పిఎస్సి తరపున కానీ అటు ప్రభుత్వం నుంచి తరపున కానీ మమ్మల్ని ఇప్పటి వరకు ఒక నాదుడనా ఒక మంత్రి అయినా బయటికి వచ్చి మాకు కనీసం ధైర్యం చెప్పిర్రా మాకు కనీసం ఈరోజు మాలో ఒక ఆత్మస్థైర్యం నింపిర్రా మీరు దాదాపు సంవత్సరాల తరబడి మేము ఈరోజు మాకు లక్షల్లో ఖర్చు ఉన్నది నెలకు కనీసంగా 10 నుంచి 15 వేలు హాస్టళ్ళకు ఫీజు కడతా ఉన్నాము కానీ 2 వేలు స్టడీ హాళ్ళకు ఫీజు కడతా ఉన్నాము దీని అంతటికి మాకు మా పేరెంట్స్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని భరిస్తారు ఎన్ని సంవత్సరాలు మేము పెళ్ళిళ్ళు కాకుండా ఎన్ని సంవత్సరాలు మేము ఇవాళ మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము ఇంకా దినాలు వెళ్ళగట్టాలి తెలంగాణ రాకముందేమో రాష్ట్రం కోసము ఆత్మహత్య చేసుకున్నారు మా సహచరులు మా నిరుద్యోగులు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగుల కోసం అదే మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలనా దయచేసి దీనికి ప్రతిదానికి మంత్రి గారు కేటీఆర్ గారు స్పందిస్తారు కదా దీనికి కనీసం మీరు స్పందన కోసం ఎదురు చూస్తున్నాం సార్ ఈరోజు మేము 30 లక్షల మంది టీఎస్పిఎస్సి ఆఫీషియల్గా ఎన్రోల్ అయి ఉన్నాము ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు మీ నుంచి వచ్చి మాకు కనీసం మాకు కంపెన్సేషన్ ఏమి ఇస్తారు 2 లక్షల మంది ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా కంపెన్సేషన్ ఏమి ఇస్తారు ఈ బోర్డు మీద మాకు ఒకసారి పేపర్ లీకేజ్ జరిగినాయి మళ్ళీ పేపర్ పరీక్షలు రద్దు అవుతా ఉన్నాయి ఈ విశ్వసనీయత కోల్పోయిన బోర్డుని ఎట్లా నమ్మమంటారు